ఆయిల్ మాఫియాకు లాలుచిపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతున్నారని తిరుపతి రెడ్డి దుయ్యబట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఎడ్లబండిపై బైకుల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఎం మోడీ దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రమణ మాట్లాడుతూ, కరోనా కాలంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలపై మరింత భారం పెరుగుతుందని, ధరలు తగ్గించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తప్పవని హెచ్చరించారు. 2013 సంవత్సరంలో వంట గ్యాస్ ధర 400 రూపాయలు ధర ఉంటే నేడు 1000 రూపాయలకు చేరుకుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ డ్యూటీ కలుపుకొని జీఎస్టీ కానీ ఎక్సైజ్ డ్యూటీ అంతా కలుపుకుంటప్పుడు 52,000 కోట్లు వచ్చేది. ఇవాళ మోడీ ప్రభుత్వం దాన్ని 40% పెంచి 72,000 కోట్ల ఆదాయము సమకూర్చుకుంటా ఉన్నది. ఇవాళ మోడీ ప్రభుత్వం ఒకటే చూస్తా ఉంది, కార్పొరేట్ శక్తులకు ఆయిల్ కంపెనీల ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ఆయిల్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్లకు లాలూచి పడి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా అక్కడ మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పనిచేస్తా ఉంది. మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఈ కరోనా క్రైసిస్ లో, ఈ కరోనా పీరియడ్ లో సామాన్య మానవులు బతకలేని పరిస్థితి ఉంటే మీరు ఒక డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారంటే వ్యవసాయదారులు కూడా ఇవాళ ట్రాక్టర్లతో దున్నుకుంటారు, వడ్లు అమ్ముకోవాలన్న ట్రాన్స్పోర్ట్ కు వెహికల్ పెరుగుతుంది, ప్రతిదీ పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించుకొని డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. 2013 కంటే ముందు 2013లో కూడా గ్యాస్ ధర 410 రూపాయలు ఉండే, ఇవాళ 1000 రూపాయలు అయింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు అయింది. అటు చూస్తే వంట గ్యాసు, ఇటు చూస్తే నిత్యావసర వస్తువులు, ప్రతి ఐటమ్ పెరుగుతుంది. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వీళ్ళు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఒకవేళ మీరు తగ్గకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలే కాదు, మీ ప్రభుత్వాలను సందప్ప చేసి ప్రజల మీద తరుగు కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటాం.